హలో ఫ్రెండ్స్, నేను మీ బ్రహ్మ. ఎలా ఉన్నారు? ఈ రైట్ సైడ్ ఉన్న 3 ఎకరాలు, లెఫ్ట్ సైడ్ ఉన్న 2 ఎకరాలు కలిపి మొత్తం 5 ఎకరాలు లీజుకి చేస్తున్నాం మేము. పొండిసేప కల్చరు, ఈ కల్చర్ వచ్చేసి సుమారుగా 15 నెలలు అయితే పెంచాలన్నమాట. ఆదాయం కూడా అట్లే వస్తుంది. ఇక్కడ దగ్గరలో మా అన్నయ్య చేపలు మార్చుతున్నాడు, పొండిసేప పెళ్ళేసాడు ఎవరికో అమ్మడానికి అనేసి లాగుతున్నారన్నమాట ట్యాంకు. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉందో. మన ఛానల్లో చాలా రోజుల నుంచి వీడియో అయితే పెట్టట్లేదు. మనం పెడదామంటే ఏదో లా అనిపిస్తుంది అన్నమాట. మనకి ఇదంతా అవసరమా? అనవసరంగా గొట్టి మీద ఉన్న ప్రాణాన్ని నీట్లేసుకున్నట్టు ఉంది అనిపిస్తుంది. స్టార్టింగ్లో అయితే మనం 4-5 వీడియోస్ పెట్టేస్తాం. మళ్ళీ ఎలా రీస్టార్ట్ చేయాలి అన్నది నాకు చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను, బట్ రావట్లేదు. అండ్ మీకు ఫస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడేది స్క్రిప్టెడ్ అయితే కాదు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? నాకు నోటుకొచ్చింది అయితే మాట్లాడుతున్నాను, ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. ఎవరైనా ఫ్రెండ్ గడికి లింక్ షేర్ చేసి మా సబ్స్క్రైబ్ చేయరా అంటే ఆడంటాడో. ఒరు మాయ, నువ్వు సబ్స్క్రైబ్ నువ్వు ఇప్పుడు ఛానల్ పెట్టేసావా? మనకి ఎందుకు రా మాయ, తినేసి పడుకోక అంటాడో. ఇంకొకటి, నేను సబ్స్క్రైబ్ చేయాలంటే లైక్ చేసి మా సబ్స్క్రైబ్ చేస్తాను అంటాడో. అలాగే వెళ్ళినప్పుడు ఆడు ఫోన్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి ఉండదు. ఎవరో మాయ అంటే ఓ లైక్ బటన్ కొట్టాను, సబ్స్క్రైబ్ చేయలేదు అంటాడో. ఇంకొకటి వచ్చేసి, మాయ నాకు 2 GB డేటా ఇస్తావా, అప్పుడు సబ్స్క్రైబ్ చేస్తాను అంటాడు. అలా ఉన్నారు అన్నమాట ఫ్రెండ్స్. ఇంకో మాయగాడు అంటాడు, మాయ సబ్స్క్రైబ్ చేయరా అంటే, మాయ నేను చేస్తాను ప్లస్ నా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేశాను మాయ అంటాడు. ఇంకా నేను ఆడు చెప్పిన ప్రకారం చూసుకుంటే దగ్గర 1000 మంది రావాలి సబ్స్క్రైబర్లు, ఇప్పటికి ఇంకా 150 మంది రావట్లేదు. అంటే మనకి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని రూల్ లేదు, బట్ దగ్గర వాళ్ళు కదా మనకి ముందు వెళ్ళి చేస్తే ఆటోమేటిక్గా అందరూ వస్తారనేది పాయింట్ అన్నమాట. చెరువైతే వచ్చేస్తుంది, ఇంకో దగ్గరలో ఉన్నాం. ఇది వచ్చేసి ఇంజిన్లు ఓల్డ్ మాల్ అనమాట. ఈ చెరువులు అన్నిటికీ ఇటు సైడ్ సుమారు 40 నుంచి 50 ఎకరం ఉంటుంది. ఈ 50 ఎకరం కూడా పొండి చేప కల్చర్ చేస్తున్నారు. పొండి చేప అంటే పొండి కప్ప అంటారు, చిట్ట కప్ప అంటారు, అలాగే ఇంగ్లీష్లో సీబాస్ అంటారు అన్నమాట. ఇది కేజీ ఫిష్ వచ్చేసి సుమారుగా 450 నుంచి 500 వరకు ఉంటుంది రేటు. నెక్స్ట్ వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఈ ఫిష్ అయితేని. పద్దాక చెరువులు పడుతూనే ఉంటారు ఈ ఏరియాలోను. అవి చెరువు పట్టినప్పుడు నేను వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. ఇది అయితే ఇంజిన్ అయితే ఓల్డ్ మాల్ అనమాట. ఇక్కడ కరెంట్ లేదు కదా, 3 ఫేజ్ కరెంట్ లేదు, అందుకనేసి ఇక్కడ ఇంజిన్ ఓల్డ్ మాల్ అనమాట. నైటు ఫ్యాన్లు వేయాలి, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి కదా, డీవో వస్తుంది కాబట్టి చేపలకి. ఇది డీజిల్ ఇంజిన్ అనమాట. ఈ ఇంజిన్కి ఫ్యాన్స్ తగ్గించారు, చూడండి ఎలా తగ్గించారు. ప్రతి చెరువుకి కూడా ఇలాంటి సెట్లు 1 or 2 ఉంటాయి అన్నమాట. అయితే ఎకరానికి 1 or 2 ఉండాలి. అక్కడ వలలు అవి పొరుగుతున్నారన్నమాట. మనం చెప్పాను చూడండి, వాళ్ళకే జాయింట్ చేస్తారన్నమాట. 3 వలలు జాయింట్ చేసి లాగుతున్నారు. వీడియో కూడా ఫుల్గా తీసి పెడదామంటే మా భవన ఫేస్ చూపించొద్దని ఒకరు అంటారు. మా ఏరియా వాళ్ళు ఏంటంటే మా ఫేస్ చూపించొద్దు అంటున్నారు అన్నమాట. ఇంక ఈ చేప చూడండి ఎలా లాగుతున్నారు, ఈ పక్క నుంచి ఆ పక్క లాగుతున్నారు. ఈ ఫిష్ వచ్చేసి 5 నుంచి 6 అంగుళాలు ఉంటుంది అన్నమాట. ఒకటి 90 రూపాయలు 100 రూపాయలు చేసి కొనుక్కెళ్తారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ వ్యాన్ ఉంది, ఆ వ్యాన్ ఆక్సిజన్ డ్రమ్లో వేసి వాళ్ళ ట్యాంక్లోకి తీసుకెళ్ళి అక్కడ వదులుతారు అన్నమాట. అట్లకి ఏమీ అవ్వకుండా చూడండి ఎలా పడుతున్నారో. బకెట్లో లెక్క పెట్టి బకెట్కి 20 పిల్లలు 25 పిల్లలు వేస్తారు అన్నమాట. వేసి ఆ బకెట్లతో పట్టుకెళ్ళి అక్కడ డ్రమ్ములు ఆక్సిజన్ బండి అనమాట, బొలేరో, ఆ బొలేరోలో వేసి డ్రమ్ముల్లోను వేరే ట్యాంక్లో పోసుకుంటారు పట్టుకెళ్ళి. ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ బ్రహ్మం.